Hi friends, welcome to my channel. This video lo manam English language lo unnatvandi konni root words ni Telugu lo ardham chesukundamu. So first root word spect ane word tho start cheddamandi. Spect. Spect ante chodatam. Ante chodatam anamata. మనకి స్పెక్ట్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే చూడటం అనమాట. ఇప్పుడు మనం కళ్ళజోడు వేసుకుంటాం కదా, దాన్ని స్పెక్టకిల్స్ అంటాము. అంటే దాంతో మనం చూస్తాం కాబట్టి స్పెక్టకిల్స్ అంటున్నాం. అలాగే ఏదైనా చూడదగింది అనుకుంది, దాన్ని స్పెక్టాక్యులర్ అంటాం. అలాగే ఎదుటి వాళ్ళని మనం గౌరవంగా చూస్తాం అనుకోండి, దాన్ని రెస్పెక్ట్ అంటాము. అలాగే ఏదైనా పరీక్షగా చూసామనుకోండి, దాన్ని ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్షన్ అనే పదాలన్నీ ఈ ఇన్స్పెక్ట్ నుంచి వచ్చినాయి అన్నమాట. అలాగే అనుమానంతో చూసామనుకోండి, దాన్ని సస్పెక్ట్ అంటాము. అట్లాగే ఈ స్పెక్ట్ అనే వర్డ్, ఈ రూట్ వర్డ్ కొన్ని ఇతర రూట్స్తో కలిసినప్పుడు ఇంకొక మీనింగ్ కూడా వస్తుందండి. ఉదాహరణకి ఇక్కడ ఇంట్రోస్పెక్ట్ అంటే మనం మనం చూసుకోవడం, ఆత్మ పరిశీలన. అలాగే ప్రాస్పెక్ట్ అంటే ముందుగా, అంటే ముందు ముందు ఏం జరగబోతుందో ముందుగానే మనం పసిగట్టడం లేదా ఊహించడం, దాన్ని ప్రాస్పెక్ట్ అంటాం. అలాగే వెనక్కి తిరిగి చూడటం అంటే వెలిగి చూస్తే మన చరిత్ర కానీ లేకపోతే జరిగిన విషయాలు కానీ గుర్తించుకుంటాం కదా, దాన్ని మనం రెట్రోస్పెక్ట్ అంటాం. అలాగే చుట్టుపక్కల ఏమున్నది అంటే కొత్త ప్రదేశంకి వెళ్ళాం అనుకోండి, మనం అంతా కొత్త కొత్తగా ఉంటుంది, చుట్టూతో చూస్తూ ఉంటాము, దాన్ని ఉంటామంటే సర్కంస్పెక్ట్. అలాగే జాగ్రత్త పడడం అనే మీనింగ్ కూడా వస్తుందన్నమాట, సర్కంస్పెక్ట్. అలాగే పర్స్పెక్టివ్ అంటే ఒక దృక్పథంతో చూసేదాన్ని మనం పర్స్పెక్టివ్ అంటాం. సో చూసారు ఫ్రెండ్స్, స్పెక్ట్ అనే వర్డ్ తెలియడం వల్ల మనకి స్పెక్ట్ ఏదైనా ఇంగ్లీష్ పదంలో కనిపించినప్పుడు దాని యొక్క మీనింగ్, దాని యొక్క అర్థము చూడటానికి సంబంధించి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అట్లాగే నెక్స్ట్ రూట్ వర్డ్కి వెళ్దామండి. ఇందాక మనం ఆల్రెడీ తీసుకొచ్చేసాం కదా ప్రాస్పెక్ట్ అని, అంటే ముందుగా చూడటం, ముందుకు చూడటం. మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారనుకోండి, ఏం అడుగుతారు మీరు? ఆ కాలేజ్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ కాలేజ్ ప్రాస్పెక్టస్ కూడా అడుగుతారు. అంటే ఈ కాలేజ్లో ఏమేమి జరగబోతుంది, అంటే ముందు ముందు ఏం జరగబోతుంది, ప్రాస్పెక్టస్ అంటే ఏమేమి కరికులమ్స్ ఉన్నాయి, ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎటువంటి కోర్సులు ఉన్నవి, ఇవన్నీ కూడా మీరు ఆ ప్రాస్పెక్టస్లో తెలుసుకోవచ్చు. సో ఈ ప్రో అనే వర్డ్ నుంచి వచ్చినవి ప్రొసీడ్ అంటే ముందుకు సాగడం, ప్రోజెనిటార్ అంటే మన పూర్వీకులు, అలాగే ప్రోజెనీ అంటే మొగ్గ, అలాగే ప్రోలోగ్, ప్రో అంటే ముందుగా, అంటే మనం ఒక ఎవరినైనా ఇంట్రొడ్యూస్ చేస్తాం అనుకోండి, వారి గురించి కొంచెం వివరణ ఇస్తాం కదా, దాన్ని మనం ప్రోలోగ్ అంటాము. అలాగే మనం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ముందు మాట అంటాం కదా, దాన్ని మనం ప్రోలోగ్ అంటే ఆ రచయిత తన యొక్క భావాన్ని ఆ బుక్ ఎందుకు రాశానవన్నీ ఒక ప్రోలోగ్లో చెప్తాడు అన్నమాట, ముందు మాటలో చెప్తాడు. అలాగే ఈ ప్రోతో కలిసినటువంటి కొన్ని రూట్ వర్డ్స్ చూద్దామండి. ఇక్కడ ప్రోగ్రెస్ అంటే గ్రెస్ అంటే నడవడం అన్నమాట, ముందుకు నడవడం, ప్రోగ్రెస్. సో ఇందాక చెప్పినట్టుగా గ్రెస్ అంటే ముందుకి నడవడం లేదా ముందుకు అడుగు వేయడం అన్నమాట, నడక లేదా అడుగు అనే మీనింగ్ వస్తుంది. సో ప్రోగ్రెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ప్రోగ్రెస్ అంటే ముందుకు నడవడం. అలాగే కాంగ్రెస్, కాన్ అంటే తో పాటుగా లేకపోతే కలిసి అనే మీనింగ్ అన్నమాట. సో కాంగ్రెస్ అంటే అందరు కలిసి నడుచుట. అందుకనే కొన్ని కొన్ని చట్టసభల్ని వాళ్ళు కాంగ్రెస్ అని పిలుస్తారు, అంటే అక్కడ కలిసి అందరూ ప్రభుత్వం నడిపిస్తారు కాబట్టి కాంగ్రెస్ అని. అలాగే రెట్రోగ్రెస్, రెట్రో అంటే ఇందా మనం చెప్పుకున్నాము వెనుదిరిగి, వెనక్కి అంటే మనం అభివృద్ధి జరుగుతుందనుకోండి దాన్ని ప్రోగ్రెషన్ అంటారు, అభివృద్ధి జరగకుండా దానికి ఆపోజిట్ జరుగుతుంది అనుకోండి దాన్ని మనం రెట్రోగ్రెస్ అంటాం అన్నమాట. అలాగే అగ్రెసివ్ అంటే కోపంతో లేకపోతే ద్వేషంతో నడిచే వాళ్ళు అగ్రెసివ్ అంటాం అన్నమాట. సో గ్రెస్ అంటే నడక లేకపోతే అడుగు వేయుట అనే మీనింగ్ అన్నమాట. సో నెక్స్ట్ రూట్ వర్డ్లోకి వద్దాము. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక కొత్త ప్రదేశం ఉన్నప్పుడు మనం చుట్టూతో పరిశీలిస్తూ ఉంటామని, దాన్ని సర్కంస్పెక్ట్ అంటే ఒక పని చేసే ముందు ఆచితూచి వ్యవహరిస్తుంటాం కదా, దాన్ని సర్కంస్పెక్ట్ అంటాము. సో సర్కమ్ అంటే మీనింగ్ చుట్టూ. సో దీనిలోంచి కొన్ని వర్డ్స్ మీరు గెస్ చేయొచ్చు, మనం రోజు వాడుతుంటాం కదా. మీరు స్టూడెంట్స్ అయితే కనుక సర్కిల్ యొక్క టోటల్ ఏరియా ఏమంటాం మనం,
సర్కంఫరెన్స్ అంటాము. సో అలాగే సర్కమ్ నావిగేట్ అంటే చుట్టూతో తిరిగి రావడం, నావిగేట్ అంటే ప్రయాణం చేయడం అన్నమాట. సో సముద్రంలో చుట్టూ తిరిగి రావడాన్ని సర్కమ్ నావిగేట్ అంటారు. అది సముద్రమనే కాదు, ఎక్కడ మనం ప్రయాణం చేసినా కూడా దాని సర్కమ్ నావిగేషన్. అంటే ఉదాహరణకి ఒక రోడ్డు బ్లాక్ అయ్యింది అనుకోండి, పక్క రోడ్లోంచి లా పక్క రోడ్ నుంచి మనం చుట్టూ తిరిగి వస్తాం కదా, అబ్బో ఆ రోడ్డు ఆపేసారు చుట్టూ తిరిగి వచ్చామని చెప్తాం కదా, అట్లాగా సర్కమ్ నావిగేట్. అలాగే సర్కమ్ లోక్యూషన్ అంటే కొంతమంది స్ట్రైట్గా మాట్లాడలేరు, కొంచెం మొహమాటంతో కొంత బిడియంతో, అంటే మెయిన్ పాయింట్ కాకుండా, అంటే ఉదాహరణకి మీకు అక్కడ ఆ ఊర్లో ఉన్నారు చూసారండి, వాళ్ళు తెలుసు కదండి మీకు, వాళ్ళు ఇలా చెప్పారండి అంటే స్ట్రైట్గా వాళ్ళు ఇలా చెప్పారని చెప్పకుండా నాలుగైదు అంశాలు మాట్లాడి చుట్టూ చుట్టూ తిరిగి ఆ పాయింట్కి వస్తారు అన్నమాట, మెయిన్ పాయింట్కి స్ట్రైట్గా రారు, దాన్ని సర్కమ్ లొకేషన్ అంటాము. అలాగే సర్కమ్ వెంట్ అంటే చుట్టూ తిరిగి రావడము, అంటే చుట్టూతో పరిశీలించుకుని రావడం. అలాగే సర్కమ్స్టెన్స్, సర్కమ్స్టాన్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి అంటే పరిస్థితులు, పరిస్థితుల ప్రభావం. ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్ ఐ హ్యాడ్ టు డూ దట్ అంటే అటువంటి పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది అన్న మీనింగ్ అన్నమాట. సర్కమ్విన్ అంటే యాక్చువల్గా మీనింగ్ అంటే అధిగమించడం, ఒక మీనింగ్ కూడా వస్తుంది సర్కమ్విన్, అధిగమించి ముందుకు సాగడం సర్కమ్ వెంట్. ఓకే. అలాగే సర్కస్, మనం చిన్నప్పుడు సర్కస్ చూస్తుంటాం కదండి చాలామంది. సో సర్కస్లో ఎలా ఉంటుంది, అందరూ అలా కూర్చుంటారు సర్కిల్ షేప్లో కూర్చుంటారు, ఆ పర్ఫామ్ చేసే వాళ్ళందరూ కూడా మధ్యలో స్టేజ్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు అన్నమాట, అది సర్కస్. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీరు ఎలా అనిపించింది మీకు అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరము, దీని తగ్గట్టుగా మరిన్ని వీడియోస్ మరిన్ని కాలంలో చేస్తూ ఉన్నామండి. అలాగే మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే, మీరు మొదటిసారి చూసినట్లయితే కనుక మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.